బెడ్రూమ్ కి వచ్చేసరికి ఇంత పెద్ద కిటికీ పెట్టుకోవాలంటే ఇది వచ్చేసరికి 10-7 హైట్. మనకి ప్రైవసీ ఉండదేమో అని దానికోసమని మేము ఒక టెక్నిక్ పాటించామండి. అందరూ ఏం చేస్తారు, కట్నేస్ చేసుకుంటారు. కట్నేస్ కొంటే మనం కిటికీకి ఉపయోగం లేదన్నమాట. అలా కాకుండా నేను ఒక ఆలోచన చేశాను. ఇక్కడైనా WPVC తోటి ఇలా విండో చేసాము. సేఫ్టీ దగ్గర అల్యూమినియం వచ్చింది, అది ఒకసారి చూపిస్తాను రండి. ఇది వచ్చేసరికి అంటే ఇట్లా ఇది కరెక్ట్గా విండో ఎక్కడైతే ఓపెన్ చేసామో హౌస్కి అక్కడ క్లోజ్ చేస్తాం. ఇలా క్లోజ్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే వెలుతురు వెలుతురు వచ్చింది దాంట్లో నుంచి. పిన్ హెడ్ గ్లాస్ వల్ల మీకు బయట నుంచి ఎవరికి మనం కనబడం. వర్షం పడింది అనుకోండి, ఇది ఆపేసింది. ఇక్కడ సందులోకి ఇటు సైడ్ నుంచే పడతాయి. కరెక్ట్గా లాభదాకా వర్షం కూడా పడదు. గాలి అనేది కంపల్సరీగా వచ్చింది. ఎండ పడాలి, వెలుతురు రావాలి. వాన కూడా మన పడ్డప్పుడు మనం తలుపు వేసుకోకూడదు, అట్లాగే కర్టన్స్ వేసుకోకూడదు, మళ్ళీ బెడ్రూమ్ ప్రైవసీ పోకూడదు అని ఆలోచించేసి ఇలా డబల్ చేసామండి.